ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ముందుండాలనేదే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యమని గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ ప్రకటించారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇండస్ట్రీ అధికారులు సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో శామ్యూల్ ఆనంద్ మాట్లాడుతూ జిల్లా అధికారులు సమర్థవంతంగా పనిచేసి సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మీతో చెప్పి మీటింగ్లో పెట్టి చేయించుకుంటున్నారు సార్. అది తొందరగా అనుమతిస్తాను సార్. ఇది లాస్ట్ సార్, తప్పు తప్పు అయితే ఆన్లైన్లో అదే దాంట్లో కూడా ఇదే ఇష్యూస్ అన్నీ కూడా ఇదే ఉంది సార్. కండక్టర్కి లాడ్జ్ దీనికి ఆల్రెడీ మేము కంటిన్యూస్గా దానికి ఇండస్ట్రియల్ స్కీమ్ సార్. 18-19కి మనకి 149 ఇచ్చారు సార్ టార్గెట్. ఈ మార్జిన్ మరి 372.50 lakhs బ్యాంక్ రేట్ చేసి 1920కి మనకి టార్గెట్స్ ఇచ్చారు సార్. 173 టార్గెట్ ఇచ్చారు సార్. ఈ టార్గెట్స్ మనం సింగిల్ డెస్క్ ఒకటి మనకి ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేసిన సింగిల్ డెస్క్ ఫంక్షనింగ్ ఎలా ఉందనేది రివ్యూ చేయడం జరిగింది. అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దాని కింద మన ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి ఫంక్షనింగ్ ఎలా ఉంది, దానికి ఏమి చర్యలు చేపట్టాలనేది ఒక జిల్లాలో ఉన్న లార్జ్ ఇండస్ట్రియలిస్టులు అలాగే స్మాల్ ఇండస్ట్రియలిస్టులు అందరితో కలిపి ఒక మీటింగ్ పెట్టి వారి సజెషన్స్ తీసుకోవాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ కానివ్వండి, లేదా ఇంట్రెస్ట్ సబ్సిడీ కానివ్వండి, పవర్ సబ్సిడీ కానివ్వండి, ఇవన్నీ ఎంత మేరకు ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్కి రిలీజ్ అయినాయి, ఎంతమందికి రిలీజ్ కాలేదు, రిలీజ్ కానీ వాళ్ళకి ఎందుకు రిలీజ్ కాలేదని చెప్పి కారణాలు కనుక్కోవడం జరిగింది. ఇవన్నీ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే సంబంధిత డిపార్ట్మెంట్స్తో రివ్యూ చేయడం జరిగింది. రివ్యూ చేయడం జరిగి ఎక్కడైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ తొందరగా క్లియర్ చేసి చేయమని చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.